వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ స్కిల్ పేపర్లో సెకండ్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. స్కిప్ చేయొద్దు, 5 మినిట్స్ జాగ్రత్తగా వినండి, 5 మార్కులు కన్ఫామ్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మార్కెటింగ్ మిక్స్? 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్లో 4 పీస్ అనే ఒక రూల్ ఉంది, ఆ రూల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ద మార్కెటింగ్ మిక్స్ ఆల్సో నోన్ యాజ్ ద 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్. సేమ్ క్వశ్చన్లో ఇచ్చింది. అంటే 4 కీ ఎలిమెంట్స్ ఉంటాయి. 1 ప్రొడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్. ఫస్ట్ ప్రోడక్ట్ గురించి నేర్చుకుందాం. ద ఐటమ్ ఆర్ సర్వీస్ బీయింగ్ సోల్డ్ మస్ట్ సాటిస్ఫై కన్జ్యూమర్ నీడ్ అట్ సైడ్. సో ఎవరైతే కస్టమర్ అనేవాడు ఉన్నాడో అవతల వాడి అవసరాన్ని బట్టి, అవతల వాడి కోరికను బట్టి మనం ఆ ప్రోడక్ట్ని అమ్మాలా. 2, ప్రైస్. ప్రైస్ ఎప్పుడు కూడా 2 ఉండకూడదు, 2 హైక్ ఉండదు, మధ్యలో ఉండదు. ప్రైస్ ఎప్పుడు కూడా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. కన్జ్యూమర్కి ఎక్స్పెక్ట్ చేసినంత కరెక్ట్గా సరిపోవాలా. నెక్స్ట్ ఇది ప్రమోషన్. ఖచ్చితంగా నువ్వు ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నావో అందులో ప్రమోషన్ అనేది ఖచ్చితంగా చాలా కీ రోల్ అనేది పోషిస్తుంది. నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీ దగ్గర నువ్వు ఫ్యూచర్స్ ఏంటి, నీ దగ్గర ఎందుకు కొనాలి అనే దాన్ని క్లియర్గా నువ్వు ప్రమోట్ చేసుకోగలగాలి. 4, ప్లేస్. నువ్వు లొకేషన్ ఎక్కడ కొంటున్నావు, ఎక్కడ అమ్ముతున్నావు, లేదా ఎక్కడ సేల్స్ ఎక్కువ పెరుగుతుంది, ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ఊరు అవతల తీసుకువెళ్ళి బిర్యానీ కొట్టు పెడితే ఎలా సేల్ అవుద్ది, అవుతుంది కదా. సో ఊర్లో ఉండాలి. ఊరికి 5 కిలోమీటర్ల దూరం బిర్యానీ కొడితే ఊర్లో ఉన్న ప్రతి వాడు రాలేదు కదా. సో అంటే నువ్వు పెట్టే లొకేషన్ అనేది చాలా క్లియర్ కట్గా ఉండాలి, అందరికి అందుబాటులో ఉండేటట్లు ఉండాలి అని చెప్పాడు. ఇవి 4 పీస్ అన్న. 2 కొంచెం వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది మన అందరికీ తెలిసిందే, రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నప్పుడు యాడ్లు పడుతున్నాయి కదా, అదే సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని చేసే ఒక మార్కెటింగ్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. ఇందులో ఫస్ట్, ఇందులో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఒక బ్రాండ్ ఉండాలా. కనెక్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చే లాభాలు, సేల్ పెరుగుతుంది, వెబ్సైట్ ఉండాలా, ఒక ఫాలోవర్స్ కమ్యూనిటీ ఉన్నవాడికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ కానీ ఫాలోవర్స్కి ఏం చేస్తున్నారు, అరే బాబు మా యాప్ను ప్రమోట్ చేయరా, అరే బాబు మా ఛానల్ ప్రమోట్ చేయరా అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా కమ్యూనిటీ ఆఫ్ ఫాలోవర్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది పనిచేస్తుంది. ప్రొడ్యూసింగ్ రిలవెంట్ కంటెంట్ దట్ యూజర్స్ విల్ షేర్ దర్ ఓన్ నెట్వర్క్ హెల్ప్స్ బ్రాండ్స్ ఇంక్రీజ్ దర్ ఎక్స్పోజర్. అంటే నువ్వు ఏదైతే సోషల్ మీడియా మార్కెటింగ్ ఉపయోగిస్తున్నావో, నీ మార్కెటింగ్ ఎలా బయటకు వెళ్ళాలనుకుంటున్నావు, అవన్నీ కూడా దానికి దగ్గరగా ఉన్నవారు రిలవెంట్ యూజర్స్ని తీసుకోవాలా. రిలవెంట్ కంటెంట్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను, నేను వెళ్ళి సినిమా చూడండి అంటే బాగోదు కదా. నేను ఎడ్యుకేషన్ ఛానల్, నేను ఏదైనా బుక్స్ను ప్రమోట్ చేస్తే మీరు వింటారు, అదే సినిమాను ప్రమోట్ చేస్తే బాగోదు కదా. అంటే రిలవెంట్గా ఉన్నది మూవీస్ రివ్యూస్ చెప్తారు, వాళ్ళు మూవీస్ని ప్రమోట్ చేసుకుంటారు. అంటే రిలవెంట్ కంటెంట్ దగ్గర మాత్రం ఇలాంటి ప్రమోషన్స్ చేసుకోవాలా సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తూ వస్తున్నాడు. సో ఇలా చేయడం వల్ల నీ యొక్క ఏదైతే నీ కంపెనీ ఎక్స్పెన్స్ ఉందో ఆ ఎక్స్పెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పాడు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అసలు అడ్వర్టైజింగ్ అంటే ఏంటి? అడ్వర్టైజింగ్ అనేది ఒక మార్కెటింగ్ టాక్టిక్ ఇన్వాల్వింగ్ ప్లే వాయిస్ బేస్ టు ప్రమోట్ ఏ ప్రొడక్ట్. ఒక ప్రొడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ దేన్నైనా ఒక మార్కెటింగ్ టాక్టిక్తో ప్రమోట్ చేయడానికి అడ్వర్టైజింగ్ అంటారు. సో ఏదైతే ప్రమోషన్ చేస్తున్నావో ఆ ప్రమోషనల్ మెసేజ్ని అడ్వర్టైజ్మెంట్స్ అంటారని చెప్పాడు, లేదా యాడ్స్ అంటారు. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ అన్న యాడ్స్ అన్న. ఒకటి యూట్యూబ్లో తిప్పుతున్న షార్ట్స్ అప్పుడు యాడ్లు పడుతున్నాయి కదా, అంతే, అందరికీ తెలిసిందే, సొంతంగా రాయాలా. ఓకేనా? ద గోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఇట్ టు రీచ్ మోర్ పీపుల్ మోర్ లైక్లీ. అసలు అడ్వర్టైజింగ్ ఎందుకు చేస్తున్నారు, నేను ఎక్కువ మందికి తెలియాలి, నా ఛానల్ ఎక్కువ మందికి తెలియాలా, నా ప్రోడక్ట్ ఎక్కువ మందికి తెలియాలా, దీనికోసమే కదా అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. అదే చెప్పాడు, ఎక్కువ మంది తెలియాలా, ఎక్కువ మంది సర్వీస్ తీసుకోవాలి, ఎక్కువ మంది కొనాలా. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ద టెక్నిక్స్ అండ్ ప్రాక్టిక్స్ యూజ్ టు బ్రింగ్ ప్రొడక్ట్స్ సర్వీస్ ఒపీనియన్స్ కాజెస్ టు పబ్లిక్ నోటీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్స్యూడింగ్ ద పబ్లిక్ టు రెస్పాండ్ ఇన్ సర్టన్ వే టు వాట్ వాట్ ఈస్ అడ్వర్టైజ్. ఏం లేదు, అసలు అడ్వర్టైజింగ్ చేసేటప్పుడు నువ్వు ఏం యూజ్ చేయాలా, నువ్వు అసలు చెప్తున్న ప్రొడక్ట్ ఏంటి, నీ సర్వీస్ ఏంటి, ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తున్నావు, అవన్నీ క్లియర్ కట్గా ఉండాలి అడ్వర్టైజ్మెంట్లో అని చెప్తున్నాడు. మోస్ట్ అడ్వర్టైజింగ్ ఇన్వాల్వ్స్ ప్రమోటింగ్ ఏ గుడ్ దట్ ఈజ్ ఫర్ సేల్. ఎక్కువ మంది అడ్వర్టైజింగ్ ఎందుకు చేస్తారు, తన సేల్ పెంచుకోవడం కోసం, బ్రాండ్ మార్కెటింగ్ పెంచుకోవడం కోసం. అదేవిధంగా సిమిలర్ మెథడ్స్ ఆర్ యూజ్ టు ఎంకరేజ్ పీపుల్ టు డ్రైవ్ సేఫ్లీ, టు సపోర్ట్ వేరియస్ క్యారెక్టర్స్, ఆర్ టు ఓట్ ఫర్ పొలిటికల్ క్యాండిడేట్స్ అమంగ్ మెనీ అదర్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఏమవుతుంది, అరే బాబు మీ ఓట్ని దుర్వినియోగం చేసుకోవద్దురా బాబు అని, లేదా పొగాకు తాగడం ఆరోగ్యానికి హానికరం, ఇలాంటివి కూడా యాడ్లే కదా, అది కూడా అడ్వర్టైజింగ్. సో కొన్ని అడ్వర్టైజింగ్ ఏమో సేల్స్ పెంచుకోవడానికి, కొన్ని అడ్వర్టైజింగ్ ఏమో అవేర్నెస్ని తీసుకురావడానికి చేస్తున్నారు, అంతేనా? దట్స్ ఇట్.
మూడే మూడు క్వశ్చన్లు సొంతంగా నేర్చుకోండి. నేను చెప్పింది విను, రెండోసారి ఒకసారి పుస్తకం తీ, ఒకసారి పీడిఎఫ్ తీసుకో, నేర్చుకో. ఈ పీడిఎఫ్ మన యాప్లో అవైలబుల్ ఉందా? మన యాప్ నేమ్ డిఎంటి లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ మీకు ఇలా సెమిస్టర్స్ కనిపిస్తాయి, సెకండ్ సెమ్ క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా మీకు కోర్స్ ఓపెన్ అవుతాయి. స్కిల్ పేపర్స్ ప్రైస్ జస్ట్ 1 రూపీ, ఇక్కడ పీడిఎఫ్లు వీడియో క్లాస్ మొత్తం ఇక్కడ ఉంటాయి, జస్ట్ 1 రూపీ. ఓకేనా? సరేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.